చూసారు కదా హలో అండి రీసెంట్ గా తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి అరౌండ్ 490 ఇంకో పడ్డదండి మార్నింగ్ టైం ఐడియా లేదు 490 ఆ 500 390 ఇంకో పడ్డ ఐడియా లేదండి अट सेम टाइम मिल्क मिल्क तो पाटगा नीन ब्रेड एग्स तस्कानी एग्स अने प्रेजेंट सरपोताई ब्रेड अंत फ्रेश रे अंटी ब्रेड अने अंदकन चपेसी नी ब्रेड रे मन वे मन मैं अने फ्रेश स्टिक फुड वाल स्टडी का देवड़ चूसारा बालाजी अंत मुद्दा कदा कोई विजिल्स सिंपल वैसान अभी कोई नाली अन्ट ना तरवा क्लीन चुस्टा नीन डिश्वाशर तीसुकोनी 15 डेस अवुतुंदी सेकंड टाइम अन्नमाट नेनु यूज चेयडमु नाकु चेतुलतो तोमुकोवडम अंटेने इष्टमु काकपोते ओक वस्तु अनेदी मन इंट्लो उंडाली काबट्टी डिश्वाशर कोन्नानु अप्पुडप्पुडु यूज चेस्तू उंटानु अन्नमाट चूसारु कदा एंत नीट्गा क्लीन अयिपोयायो चाला मंदिकि कोन्नि डौट्स उंटायंडी डिश्वाशर वल्ल यूज उंटुंदा अनि దాన్ని మనం యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటదండి ఏదైనా ఒకప్పుడు వాషింగ్ మెషిన్ అందరి ఇళ్ళల్లో ఉండండి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటుంది కదా కొద్ది రోజులైతే డిష్ వాషర్ కూడా అలాగే అందరి ఇళ్ళల్లో ఉంటుందన్నమాట దాని వల్ల యూస్ ఉంది అండి అందుకే నేను ఈ మాట చెప్పాను పిల్లలు ఇంకా పడుకున్నారండి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చేసి టైం 5:30 అవుతుంది బయటికి వెళ్తున్నానండి అంటే రోడ్ మీదకి ఇక్కడ మాకు పాలు బ్రెడ్ ఎగ్స్ కానివ్వండి లేదా వెజిటబుల్స్ కానివ్వండి వాటబుల్ డిస్కౌంట్స్ దొరుకుతాయి మిల్క్ కొంటాను కిరాణా షాప్స్ కానీ ఇలా ఉంటాయి కాకపోతే నేను ఇక్కడ ఏం తీసుకోను వెజిటబుల్స్ కూడా నేను మార్కెట్ నుంచే తెచ్చుకుంటానండి కాకపోతే మనం అవసరానికి ఒకసారి తప్పదు కదా ఇక్కడ డబుల్ కాస్ట్ ఉంటుందండి అందుకే తెచ్చుకోను కానీ వెజిటబుల్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఒక్క లుక్ ఏసేయండి మీరు చాలా బాగున్నాయండి అలాగే వెజిటబుల్స్ తీసుకొచ్చాను అలాగే పాలు కూడా తీసుకొచ్చాను ఇప్పుడు కిచెన్ లోకి వచ్చేసి కిచెన్ కౌంటర్ చూసారు కదా ఎంత నీట్ గా మెరిసిపోతుందో చాలా చిన్నగా ఉంటుందండి స్పేస్ చాలా తక్కువ ఉంటుంది ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలి నేను ఇక్కడ ముందుగా ఒక లూప్ స్టిక్ అనేది వెలిగించుకుంటున్నాను నేను పని చేసేటప్పుడు నా మైండ్ చాలా ఫ్రెష్ గా యాక్టివ్ గా ఉండాలి అంటే లూప్ స్టిక్ కానివ్వండి సెంటర్ క్యాండిల్ కానివ్వండి కంపల్సరీ నేను వెలిగించుకుంటాను నాకు అలవాటు అన్నమాట నాకు ఇప్పటి నుంచి కాదండి కొన్ని సంవత్సరాలుగా ఉన్న అలవాటు అది మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి మన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది చాలా యాక్టివ్ గా ఉంటాం అన్నమాట ఆ స్మెల్ వల్ల ఫస్ట్ అయితే మిల్క్ బాయిల్ చేసుకుందామండి నేను మిల్క్ కానివ్వండి టీ కానివ్వండి రైస్ కానివ్వండి కర్రీస్ బౌల్స్ కానివ్వండి ఏదైనా మనం తోమిన తర్వాత మనం మళ్ళీ యూస్ చేసేటప్పుడు ఒకసారి వాటర్ తో క్లీన్ చేసుకోవాలండి తెలియదు కదా మనం నైట్ ఏ పురుగులు దోమలు ఈగలు అన్ని వాల్తూ ఉంటాయి తెలియదు కదా అండి నైట్ కిచెన్ లో ఏం జరుగుతుంది అనేది అందుకని చెప్పేసి ఒకసారి వాటర్ తో క్లీన్ చేసుకున్న తర్వాతనే యూస్ చేస్తాను అన్నమాట ఇదొక మంచి టిప్ కదా అండి ఇక్కడ వచ్చేసి నేను పాలు కాగ పెట్టుకుంటున్నాను ఎట్ ద సేమ్ టైం టీ కూడా పెట్టుకున్నానండి నేను మార్నింగ్ డైలీ 4:30 టు 5 మధ్యలో లేస్తానండి ఎందుకు అంటే పిల్లల్ని చూసుకోవాలి ఇల్లుని చూసుకోవాలి చాలా రిస్కీ ఉంటుంది కదా
ఇంటి పనులు మొత్తం నేను ఒక్కదాన్నే చూసుకోవాలి కాబట్టి తప్పదండి ఇల్లు నీట్గా ఉండాలి అలాగే పిల్లల స్టడీ కానివ్వండి వాళ్ళ క్రమశిక్షణ కానివ్వండి వాళ్ళ కేరింగ్ కానివ్వండి ఏదైనా సరే నేను వాళ్ళని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి అలా తీసుకోవాలి అంటే నేను ముందుగా యాక్టివ్గా ఉండాలి హెల్తీగా ఉండాలి అలా ఉంటేనే నేను వాళ్ళని చూసుకోగలుగుతాను అందుకని చెప్పేసి నేను డైలీ ఎగ్స్ తింటాము మిల్క్ కానివ్వండి ఇలా చేస్తూ ఉంటామన్నమాట నేను ఇక్కడ పాలు అలాగే ఎగ్స్ పెట్టాను మరోవైపు టీ పెట్టుకున్నాను ఇక్కడ రైస్ మాత్రం పిల్లల వరకు మాత్రమే కుక్ చేస్తున్నానండి వాళ్ళ వరకు మాత్రమే కుక్ చేస్తున్నాను ఇక్కడ రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను కర్రీ వచ్చేసి చుక్క కూర పప్పు చేద్దాం అనుకుంటున్నానండి టీ కూడా అయిపోయింది ఇక్కడ నేను చుక్క కూర అనేది అందులో ఏమన్నా గడ్డి పరకలు లాంటివి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకుంటాను అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసి పప్పు కడిగి దాంట్లో నానబెట్టుకుంటానండి ఉప్పు కారం జీలకర్ర వేసి కొద్దిసేపు నానబెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ చుక్క కూర అనేది కట్ చేసి కూడా అందులో వేసుకుంటానండి ఓకేనా మీరు చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి పసుపు అలాగే కారం జీలకర్ర అన్నమాట ఇంతకుముందు చెప్పినట్టుగానే వేసుకున్న తర్వాత పప్పు క్లీన్గా కడిగి పెట్టుకున్నానండి మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఎట్ ద సేమ్ టైం పిల్లలకి లేట్ అవుతుంది అని చెప్పి ఫాస్ట్గా చేస్తున్నాను కొన్ని కొన్ని క్లిప్స్ అనేటివి నేను వీడియో కూడా నేను తీయలేదు అండి ఎందుకంటే పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని ఫస్ట్ స్కూల్కి పంపించాలండి నా మెయిన్ థింగ్ అది ఇక్కడ పప్పు కూడా నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని చుక్క కూర కూడా కట్ చేసి పెట్టుకుంటాను దానికంటే ముందు నేను టీ తాగుతానండి నాకు కొంచెం టీ తాగకపోతే మైండ్ అనేది అసలు పనిచేయదన్నమాట అలా అలవాటు అయిపోయింది మీలో ఎంతమందికి టీ తాగకపోతే లేజీగా ఉంటారండి చూసారు కదా ఇక్కడ నేను టీ పోస్తుంటే నా చేయి కాలింది అండి ఏదైనా పని చేసేటప్పుడు నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను బట్ అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా మనం ఎంత పని చేసుకున్నా సరే ఎక్కడి నుంచి తీసిన వస్తువులు అక్కడ పెట్టుకుంటేనే ఇల్లు నీట్గా ఉంటుంది పిల్లలంటే ఇంతే కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎగ్స్ అనేటివి ఉడుకుతున్నాయండి తెల్లారిపోయింది కోళ్ళు పెడతానండి అలాగే మిల్క్ కూడా ఇస్తాను చూసారు కదా కొత్తిమీర చుక్క కూర ఎంత ఫ్రెష్గా ఉందో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ మార్కెట్కి ఇక్కడికి డబల్ కాస్ట్ ఉంటుంది కానీ ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు కాంప్రమైజ్ అవుతానన్నమాట కాస్ట్ విషయంలో డైలీ తీసుకోము కదండి నేను అప్పుడప్పుడు ఇక మార్కెట్కి వెళ్ళలేను అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ నేను వెజిటేబుల్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళి తెచ్చుకుంటాను ఇక్కడ వచ్చేసి మా పిల్లల్ని లేపేశానండి మా చిన్నబాబు చూసారు కదా తనకి ఇంకా నిద్ర మత్తుగా ఉందన్నమాట మా పెద్దబాబు చాలా యాక్టివ్గా ఉంటాడండి చిన్నబాబు కూడా అలాగే ఉంటాడు కొంచెం చిన్నవాడు కదా మారం చేస్తూ ఉంటాడు అన్నమాట ఇక్కడ నేను చుక్క కూరను అంతా నీట్గా తీసుకొని ఏమన్నా వేస్టేజ్ ఉన్నాయో నీట్గా చెక్ చేస్తానండి చెక్ చేసిన తర్వాత అది కట్ చేసి దాన్ని బాగా వాష్ చేసుకుంటాను 3-4 times వాష్ చేసుకొని ఆకుకూరలు బాగా క్లీన్ చేయాలండి ఎందుకంటే వాటికి ఏమేం మందులు కొడతారో ఏమో తెలియదు కదా అందుకని చెప్పేసి బాగా క్లీన్ చేసుకోవాలండి ఆకుకూరలే కాదు ప్రతి ఒక్క వెజిటేబుల్ని బాగా క్లీన్ చేసుకోవాలి వీలైతే సాల్ట్ వాడండి సాల్ట్ తోటి కడగండి అండి ఏ అవసరం లేదు పసుపు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తారు నాకు తెలిసి ఒక
నేనొచ్చేసి ఎప్పటి పనులు అప్పుడే క్లీన్ చేసుకుంటానండి. ఏ పని అయినా సరే ఇష్టపూర్వకంగా చేస్తాను. ఏదో బలవంతంగా అనేది చేయను, అశ్రద్ధతోటి చాలా శ్రద్ధ పెట్టి ఇష్టపూర్వకంగా చేస్తానన్నమాట. ఇక్కడ కుక్కర్ కూడా క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటానండి. పాలు కూడా కాగిపోయాయి, పిల్లల కోసం పాలు కూడా చల్లార పెట్టుకుంటాను. చూసారు కదా, పిల్లలకి హీటర్ పెట్టేసి వచ్చానండి, వాటర్ కాగుతున్నాయి. ఈ పప్పు కుక్ అయ్యేలోపు నేను పిల్లలకి బాత్ కూడా చేపిస్తాను. బాత్ చేపించిన తర్వాత వాళ్ళు డ్రెస్ అనేది వాళ్ళే వేసుకుంటారు, షూ కూడా వాళ్ళే వేసుకుంటారండి. ఇక్కడ చూసారు కదా, మార్నింగ్ మార్నింగే అండి, ఓపిక అనేది ఉండదు. కానీ తప్పదు కదా, మన పిల్లల భవిష్యత్తు అనేది మన చేతిలో ఉంది. ఇక్కడ ఇవి వచ్చేసి సిప్పర్స్ అండి, పిల్లలకి వాటర్ పట్టి పెడుతున్నాను. పిల్లలు బాత్ చేసి వచ్చేలోపు ఇక్కడ ఎగ్స్ కూడా నేను షెల్ తీసేస్తాను. తీసేసి ఇక్కడ నేను వాళ్ళని వాటర్ తాగమని చెప్తున్నాను అన్నమాట. ఎగ్స్ కూడా నీట్గా షెల్ అనేది తీసేసానండి. తీసి అక్కడ పెట్టేసి తర్వాత మా బాబుకి ఇస్తాను. మన పని మనం చేసుకోవాలి అండి. ఎప్పుడైనా సరే మనం పని అనేది డిలే చేసే కొద్దీ లేట్ అవుతుంది, ఇంకా ఎక్కువ పని ఒత్తిడి అనేది మన మీద పడుతుంది. ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటే మన ఇల్లు, మన ఆరోగ్యం చాలా నీట్గా ఉంటుంది, మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండి, ఇంట్లో మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లలు కానీ మన కుటుంబంలో వ్యక్తులు కానీ ఆరోగ్యంగా ఉంటారన్నమాట. మనమే నీరసించిపోతే వాళ్ళకి ఎవరండి వండి పెట్టేది. అలానే కాబట్టి మనం తినాలి, మనం హెల్దీగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళని బాగా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను దోశ చేస్తున్నానండి. టిఫిన్ కూడా పిల్లల వరకే చేస్తానండి. ఇద్దరికి కలిపి 3 దోశలు చేస్తాను. 1.5 తినిపిస్తాను. ఎగ్ పెడతానండి. ఎగ్ తిన్న తర్వాత 1/2 కప్ పాలు అనేది ఇస్తానన్నమాట. ఇంకా బలవంత పెట్టామనుకోండి వాళ్ళు తినలేరు కాబట్టి. ఇక్కడ నేను బాక్స్ అనేది కడుతున్నానండి. నేను వాళ్ళు తినేది కానీ ఏది నేను మీకు చూపించలేదండి. షార్ట్ అండ్ స్వీట్లో మీకు వీడియో అనేది కట్ చేశాను. ఎందుకు అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అలాగే పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందండి. అందుకని చెప్పేసి వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.